దాని తర్వాత నేనేమన్నా, కాళేశ్వరం మీద ఎంతో మందికి అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అక్కడికి ఎవరిని రానిస్తలేరు, అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను, ప్రజాప్రతినిధులను, పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము, అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది. లేఖతో పాటు 13 తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము. ఒకవేళ మీకు ఏవైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు 13 తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము, పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము, అక్కడ జరుగుతున్న పరిణామాలు, నిర్మాణంలో లోపాలను, దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలోనే, ప్రజా కోర్టులోనే చర్చించుకుందామని రమ్మని చెప్పినాము. మీరు రాలేదు, రాకపోను, శాసనసభలో చర్చకు కూడా మీరు రాలేదు, శాసనసభలో జరిగిన చర్చలో మీరు పాల్గొనలేదు, శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు? కాళేశ్వరం అవినీతి మీద, దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్రానికి అప్పచెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ చెప్పి పెట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు.